హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కీలాగర్స్ గురించి తెలుసుకుందాం. కీలాగర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి, ఇలా మీకు తెలియని విషయాలు ఎన్నో చెప్తాను. కీలాగర్స్ గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఎందుకనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీలాగర్స్ చేసే పనిని కీ స్ట్రోక్ లాగింగ్ అని అంటారు. అలా ఎందుకంటారంటే, కీ స్ట్రోక్ లాగింగ్ అనేది మనం టైప్ చేసే ఎవ్రీ స్ట్రోక్ ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని కీ స్ట్రోక్ లాగింగ్ అని అంటారు. మన ఫైల్స్ కి, మన పర్సనల్ డేటాకి యాక్సెస్ ఇచ్చే మాల్వేర్ ప్రోగ్రామ్ ఈ కీ స్ట్రోకింగ్ ద్వారానే మనల్ని కంటిన్యూస్ గా మానిటర్ చేయగలరు. వీళ్ళు మెయిన్ గా మన యొక్క క్రెడిట్ కార్డ్ నెంబర్స్, పాస్వర్డ్స్, అలానే బ్యాంక్ అకౌంట్స్ పాస్వర్డ్స్, వీటిని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఇది ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. మీరు ఆ వెబ్సైట్స్ ని లేదంటే ఏదైనా కానీ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిందే లాగిన్ అవ్వడం వల్ల వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ని దొంగతనం చేయలేరు. ఎప్పుడైతే మీరు కీప్యాడ్ ని కానీ, మొబైల్స్ లో అయితే కనుక కీప్యాడ్ ఉంటుంది, సిస్టమ్స్ లో అయితే కీబోర్డ్ ని యూజ్ చేస్తాము, ఇలా మీరు కీప్యాడ్ ని కానీ కీబోర్డ్ ని కానీ యూజ్ చేసి టైప్ చేస్తారు కదా, అలా ఒక్కొక్క లెటర్ ని టైప్ చేసేటప్పుడు ఒక్కొక్క స్ట్రోక్ గా తీసుకుంటే ఈ స్ట్రోక్స్ ని వాళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేయగలరు. ఈ కీ లాగర్స్ అనే వాళ్ళు మీరు ఓపెన్ చేయడం వల్ల వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ ని దొంగతనం చేయలేరు. ఎందుకంటే మీరు ఓపెన్ చేసేటప్పుడు టచ్ ని కానీ లేదంటే మౌస్ పాయింట్ కానీ యూజ్ చేస్తారు. ఈ మౌస్ పాయింట్ ని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. అందువల్లనే నెట్ బ్యాంకింగ్స్ లలో వర్చువల్ కీబోర్డ్ ని ఇస్తారు. మౌస్ పాయింట్ ని కానీ మొబైల్స్ లో అయితే కనుక టచ్ ని కానీ యూజ్ చేసి టైప్ చేయాల్సి ఉంటుంది. అలా వర్చువల్ కీబోర్డ్స్ ఎందుకు ఇస్తారనే దాని గురించి ఒక వీడియో చేశాను, అది చూడండి, మీకు కంప్లీట్ గా తెలుస్తుంది. వీళ్ళు మనం యూజ్ చేసే మౌస్ పాయింట్ ని ట్రాక్ చేయలేరు. అందువల్ల మీరు ఓపెన్ చేయడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ ని దొంగతనం చేయలేరు. మీరు ఎప్పుడైతే కనుక మీ ఫింగర్స్ తో లెటర్స్ ని టైప్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ యొక్క కీ స్ట్రోక్స్ ని వాళ్ళు రికార్డ్ చేయగలరు, కంటిన్యూగా మానిటర్ చేయగలరు. ఇలా మన పర్సనల్ డేటాని వాళ్ళు దొంగతనం చేస్తారు. వీటిని డిఫెండ్ చేయలేమా అంటే డిఫెండ్ చేయొచ్చు, కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, బట్ కంప్లీట్ గా వర్క్ అవుతాయని నమ్మకం లేదు. మాక్సిమం వర్క్ అవుతాయి, ఎందుకంటే ప్రజెంట్ వచ్చే మాల్వేర్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా వస్తున్నాయి. దానివల్ల కంటిన్యూస్ గా సాఫ్ట్వేర్స్ ని రెడీ చేయలేరు, యాంటీ సాఫ్ట్వేర్స్ ని. బట్ మనం వాటిని ఎలా గుర్తించవచ్చు అంటే, మొబైల్స్ లో అయితే ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది, కీలాగర్స్ యొక్క మాల్వేర్ ఎప్పుడైతే మన దాంట్లో ఎంటర్ అవుతుందో అప్పుడు ఎక్కువ పవర్ ని కన్స్యూమ్ చేస్తుంది, బట్ మనకు అది తెలియదు. దానివల్ల ఫోన్ అనేది హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, ఎక్కువ నాయిసెస్ వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే వర్క్ చేసుకునేటప్పుడు. కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వడం, యాప్స్ ఓపెన్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి, బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా తెలుసుకోవాలంటే మన దాంట్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ లో యాంటీ సాఫ్ట్వేర్ ని రన్ చేయాలి, అప్పుడు కొంతవరకు మనకు తెలుస్తుంది ఇలా కీలాగర్స్ ఏదైనా మాల్వేర్ ఇన్స్టాల్ చేశారా లేదా అని. ఒకవేళ మీకు డౌట్ గా ఉన్నట్లయితే రీసెట్ చేసేయండి, ఇలా మీరు కొంతవరకు డిఫెండ్ చేయగలరు. అదే సిస్టమ్స్ లో అయితే కనుక ఫైర్వాల్ ప్రొటెక్షన్ ఇచ్చే యాప్స్ కూడా ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్ ఇంకా సెక్యూరిటీ యాప్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్ గా ఏవి బెస్ట్ అనేటివి. సిస్టమ్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీలాగర్స్ ఏమైనా మనల్ని ట్రాక్ చేస్తున్నారా అనేది, టాస్క్ మేనేజ్మెంట్ లో చూసినట్లయితే మీరు యూజ్ చేసేది కాకుండా ఇంకొక సాఫ్ట్వేర్ ఏమైనా రన్ అవుతుందా అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది. మాక్సిమం అక్కడ మీకు ఏదైనా సస్పీషియస్ గా అనిపిస్తే మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా కొంతవరకు మన మొబైల్స్ ని కానీ సిస్టమ్స్ ని కానీ డిఫెండ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.